హలో గైస్ ఏపీ అదేవిధంగా తెలంగాణ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం స్టూడెంట్స్ ఈ బాక్స్లో కనిపిస్తున్న సర్టిఫికెట్స్ అంతా కూడా మీరు కౌన్సిలింగ్ టైం వరకు మీ దగ్గర అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఫైవ్ ఐడిసి అదేవిధంగా త్రీ వైడిసీస్ ఫైవ్ ఇయర్స్ ఎల్లల్బీ అదేవిధంగా త్రీ ఇయర్స్ ఎల్లల్పి వీళ్ళకి కావాల్సిన సర్టిఫికెట్స్ ఏంటి అనేది ఇక్కడైతే మీరు అయితే అబ్జర్వ్ అయితే చేయవచ్చు స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ర్యాంక్ కార్డ్ ఫైవ్ ఐడిసి అయినా త్రీ వైడీసీ వాళ్ళకైనా మీరైతే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఓకే మీరు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇన్ కేసు మీ దగ్గర లేకపోతే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరైతే డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా అలానే మెమోస్ ఫైవ్ వాళ్ళకి వాళ్ళకేమో టెన్త్ క్లాస్ మెమో అలానే ఇంటర్మీడియట్ మెమో అయితే కావాలి త్రీ వైడిసీ సో ఈ త్రీ వైడీసీ త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి అనేది డిగ్రీ తర్వాత చేస్తారు కాబట్టి టెన్త్ ఇంటర్తో పాటుగా డిగ్రీకి సంబంధించినటువంటి కన్సాలిడేటెడ్ మార్క్స్ మేము అంటే సిఎంఎం ఒకటి ఉంటుంది అలానే ప్రొవిజనల్ సర్టిఫికెట్ ఉంటుంది ఈ రెండు కూడా మ్యాండటరీగా అయితే ఉండాలి ఓకే అలానే టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది కూడా కావాలి స్టూడెంట్స్ ఓకే అలానే స్టడీ సర్టిఫికేట్ విషయానికి వచ్చేసరికి ఫైవ్ ఐడిసి వాళ్ళు సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు త్రీ ఐడిసి వాళ్ళు సిక్స్త్ నుంచి డిగ్రీ వరకు అయితే స్టడీ సర్టిఫికెట్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనాఫైట్ సర్టిఫికెట్స్ సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి అలానే స్టూడెంట్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇన్ కేస్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అలానే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా సో డిస్టెన్స్ మోడ్ ద్వారా ఎవరైతే డిగ్రీ కానీ ఇంటర్ కానీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి సో నాన్ లోకల్ అంటే టీఎస్కు ఏపీ వాళ్ళు నాన్ లోకల్ అలానే ఏపీకు టీఎస్ వాళ్ళు నాన్ లోకల్ అనమాట అటువంటి క్యాండిడేట్స్ కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మ్యాండేట్గా తీసుకోవాల్సి ఉంటుంది త్రీ వైడిసీ అయినా ఫైవ్ ఐడిసి అయినా ఓకేనా అలానే స్టూడెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది రెండు వేల ఇరవై మూడు జనవరి తర్వాత ఇష్యూ చేసినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో మనకి ఇంకా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఇన్కేస్ ఇప్పటివరకు ఎవరైతే ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోలేదో మీరు మీ సేవాకి వెళ్ళి అప్లై చేసుకున్నట్లయితే వితిన్ వన్ వీక్లో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వస్తుంది ఓకే అలానే స్టూడెంట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేబుల్ అయ్యే క్యాండిడేట్స్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండెట్గా తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీ సేవ నుంచి తీసుకోవాలి ఇన్ కేస్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే మీరు మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోండి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్నటువంటి రోజు నుంచి థర్టీ డేస్ విత్ ఇన్ థర్టీ డేస్ అంటే ముప్పై రోజులు టైం అయితే పడుతుంది సో ఇది కూడా మీరు అయితే జాగ్రత్తగా గమనించండి అలానే స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లికేబుల్ అయ్యే క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకొని మీ దగ్గర అయితే ఉంచుకోండి ఓకే అలానే ఆధార్ కార్డు కూడా కావాల్సి ఉంటుంది స్టూడెంట్స్ ఇది కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ఎడ్యుకేషన్కి గ్యాప్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే గ్యాప్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి అది స్కాలర్షిప్ అప్లై చేసే టైంకి అయితే యూజ్ అవుతుంది సో మీరు ఇప్పుడే తీసుకోవాలనుకున్నట్లయితే మీరైతే గ్యాప్ సర్టిఫికేట్ అనేది మీరైతే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి స్టూడెంట్స్ ఇది మనకు ఈ యొక్క టీఎస్ అలానే ఏపీ లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది ఒక బ్రీఫ్గా ఒక నేనైతే ఇవ్వడం జరిగింది ఇక్కడ సో మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఏమైనా కావాలనుకున్నట్లయితే ఆ నోటిఫికేషన్ ద్వారా నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఇప్పుడైతే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అంతా మీ దగ్గర అయితే జాగ్రత్తగా గ్యాదర్ చేసుకోండి ఓకేనా సో స్టూడెంట్స్ ఇక్కడ చాలామంది ఏంటంటే క్యాస్ట్ అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇగ్నోర్ చేస్తున్నారు ఏదైతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఈ రెండు సర్టిఫికేట్ ఇన్కమ్ క్యాస్ట్ లేకపోతే మీరైతే మీ సేవకు వెళ్ళి అప్లై చేసుకోండి అలానే స్టూడెంట్స్ మెమోస్లో త్రీ వైటీసీ త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి వాళ్ళు ఈ సిఎంఎం ఏదైతే ఉందో కన్సాల్డెడ్ మార్క్స్ మెమో ఏదైతే ఉందో ఇది 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 కాకుండా సెమిస్టర్ వైజ్గా మార్క్స్ మెమో ఉంది మా దగ్గర సెమిస్టర్ వైజ్గా లిస్ట్ ఉందని చెప్తున్నారు సో సెమిస్టర్ వైజ్గా కాకుండా సీఏమేమో అని చెప్పేసి ఉంటుంది రాసి ఉంటుంది అదైతే తీసుకోవాల్సి ఉంటుంది అలానే ప్రొవిజనల్ సర్టిఫికెట్ కూడా మీరు అయితే తీసుకోవాలి ఇన్ కేస్ మీకు కాలేజీలో కన్సాలిడేటెడ్ మేము అలానే ప్రొవిజనల్ సర్టిఫికేట్ కనుక ఇవ్వకపోతే మీరు డైరెక్ట్గా యూనివర్సిటీకి వెళ్ళి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి దీని అయితే ఇగ్నోర్ అయితే చేయకండి స్టూడెంట్స్ ఓకే సో స్టూడెంట్స్ ఇది ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్లో మెన్షన్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి